విజయవాడ బందర్ రోడ్డులోని అట్టికా గోల్డ్ షాప్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుడు దగ్గర నుంచి 60 లక్షలు నగదు మరియు 47 గ్రాముల బంగారం సుమారు 1.5 కేజీ వెండి విజయవాడ సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మాచారం పోలీస్ వారికి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీస్ కమిషనర్గా ఆదేశాల మేరకు ఈస్ట్ డీసీపీ శ్రీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో సీసీఎస్ ఎస్సీపీ సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని నేరం జరిగిన తీరు మరియు చుట్టుప్రక్కల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి షాప్లో పనిచేసే సిబ్బందిని విచారించగా జయచంద్రశేఖర్ అనే ఉద్యోగి నేరం ఒప్పుకొని చోరీ సొత్తును తన స్నేహితుడి ఇంటిలో పెట్టినట్లు చెప్పడంతో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుణ్ణి గుర్తించి అరెస్ట్ చేయడంలో చురుగ్గా వ్యవహరించిన విధి నిర్వహణలో ప్రతిభ చూపించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా అభినందించారు. మన బందర్ రోడ్లోని అట్టికా గోల్డ్ షాప్లో దొంగతనం జరిగినట్టుగా ఉదయం మనకి 10:30కి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే మన సెంట్రల్ ఏసీపీ గారు, అదేవిధంగా క్రైమ్ ఏసీపీ గారు, తర్వాత డీసీపీ హర్షవర్ధన్ గారు అందరూ కూడా సీన్కి విధించడం జరిగింది. అక్కడ ఏవైతే సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి వాళ్ళు ఇది తెలిసిన వాళ్ళే తప్పనిసరిగా చేస్తుంటారు అన్న ఒక నిర్ధారణకు వచ్చి దానికి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. లక్కీలీ మనకి కొన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కూడా దొరికినాయి. అంతేకాకుండా ఆ సీన్ ఆఫ్ క్రైమ్ చూస్తే కూడా అది తప్పనిసరిగా ఇంటి దొంగల పని అని చెప్పి కూడా తెలిసి ఉంది. వెంటనే ఆ దిశగా వాళ్ళు ఆ గోల్డ్ షాప్ సిబ్బందిని ఇంట్రాగేట్ చేయగా మనకు తెలిసింది ఏంటంటే అక్కడే ఎగ్జిక్యూటివ్గా పనిచేసే జయచంద్రశేఖర్ అనే వ్యక్తి కొన్ని మారు తాళం చెవులు తయారు చేసి నిన్న రాత్రి అరౌండ్ 1:30కి ఆ గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ఎవరో దొంగలు చేసినట్టుగా సీన్ని క్రియేట్ చేశాడు. అంటే తాళం పలుకుంటే విధంగానే మిగతా ఆ సీసీటీవీ కెమెరా దాన్ని ఒక దుప్పటితో కప్పే పద్ధతిలో కానీ ఏదో ఒక దొంగతన రెగ్యులర్ దొంగతనాలు చేసేవాళ్ళు చేసినట్టుగా చేశాడు.